మీ కళలు లక్ష్యాలు ఆకాంక్షలు ఆశయాలు మీరు మీరు వాటి మీద మరి కొంచెం సమయం వచ్చేస్తే మంచిది ఓ ఇరవై ఏళ్ల తర్వాత యాభై ఏళ్ల తర్వాత కూడా మీరు మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా అవి మీకు సరైనవే అనిపిస్తాయా అని మీరు ఆలోచించాలి ఇట్ మీరు ఆశించేది ఏదైనా మీరు కలలుగనేది ఏదైనా మీరు నిర్ణయించుకునే లక్ష్యాలు ఏవైనా సరే అవి మీరు నిజంగా కావాలనుకునేవేనా ఎందుకంటే చాలా వరకు ఈ లక్ష్యాలనేవి వచ్చులు అవి కేవలం వలలు ఒకసారి లోపలికెళితే దారి ఒకవైపు మాత్రమే ఉన్నవి ఇది మీరు వెనక్కి తిరిగి రాలేరు ఒకసారి దీని గురించి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వారికి వయసు అప్పుడు ఏం కలలుగా వాళ్ళని అడగండి అది నిజం కానందుకు వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటున్నారు అవునా కాదా మీ జీవితంలో కోరుకున్నవన్నీ కలలు కన్న ప్రతిది నిజమైతే దానితో జీవించగలరా అదృష్టవశాత్తు వాటిలో చాలా భాగం కరిగిపోయి ఎప్పటికీ నిజం కాలేదు అవునా అందుకే అది చాలా మంచిది మీ వయసులో వాళ్ళు ఎవరైనా ఒకవేళ వాళ్ళ జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుని నిర్ధారించుకోవాలనుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రభావాల నుండి దూరంగా ఉండడం సాంఘిక ప్రభావాలు కుటుంబ ప్రభావాలు ఇతర ప్రభావాలు వదిలేసి మరో చోటుకు వెళ్ళి అందుకే ఆశ్రమం అలా వెళ్ళి కూర్చుని ధ్యానం చేసి మీలో స్పష్టత సంతోషాలను ఒక స్థాయికి తీసుకొచ్చి మీరు అలా చాలా ఆనందంగా స్పష్టంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అంతేగాని నిరాశలో ఉన్నప్పుడు కాదు నిరాశగా నిర్ణయాలు నిర్ణయించుకుంటే ఆ క్షణంలో మీకు బాగానే అనిపిస్తాయి మర్నాడు ఉదయం చూస్తే మీరు దానిలో ఎందుకు చిక్కుకున్నారో అర్థం కాదు అందువల్ల ఇదే మంచిది ఒకవేళ ఒకవేళ మీరు మీ జీవితాన్ని నిర్ణయించుకోవాలనుకుంటే మీరు అలా ఉల్లాసంగా శాంతంగా ఎరుకుతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అవునా దేనివల్ల ప్రభావితం కాకుండా నిర్ణయించుకోవాలి మీ అంతటి మీరే మీరు ఒక్కరే కూర్చుని నిర్ణయించుకోండి మీ జీవితంలో మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో ఏది మీకు శాశ్వతమైన విలువనిచ్చేదో ఇంకెవరికో కాదు మీకు ఇందుకోసం మీరు ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాల్సిన పని లేదు దానికోసం కృషి చేయండి అవసరమైన వ్యక్తిత్వం అదే వస్తుంది వ్యక్తిత్వం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి పర్సనాలిటీ అనే మాట పర్సోనా అనే పదం నుంచి పుట్టింది దీని అర్థం గ్రీకులో క్షమించాలి లాటిన్లో మొసుగు అని ప్రాచీన కాలంలో థియేటర్లలో వాళ్ళు ముఖానికి వేసుకునే ముసుగు ఇది అంటే ఒకే మనిషి చాలా పాత్రలు పోషించడం ఉదాహరణకు రామాయణం జరుగుతుందనుకుందాం మీరు రాముని పాత్ర సీత పాత్రతో పాటు లక్ష్మణుడి పాత్ర కూడా నటించాలి ప్రతిదానికి వేరువేరు ముసుగులుంటాయి మీరు ముసుగు వేసుకుని రామున్లా మాట్లాడతారు దానిని పక్కన పెట్టి వేరే ముసుగు వేసుకుని సీతలా మాట్లాడతారు దానిని పక్కన పెట్టి వేరే ముసుగు వేసుకుని హనుమంతులా మాట్లాడి ముసుగు తీసేస్తారు నాటకాలు ఇలా చేసేవారు అలా ఆ ముసుగుల్నే పర్సోనా అని అంటాం పర్సోనా ఆ విధంగా పర్సనాలిటీ అంటే మీరు ముసుగు వేసుకున్నారు కానీ ఆ ముసుగు మీ మొహానికి అతుక్కుపోయింది దానిని మీరు తీయలేరు అంటే మీకో వ్యక్తిత్వం ఉందన్నమాట పర్సనాలిటీ అనే దాన్ని మనుషులు పెంచుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక జీవంగా ఉండడం వాళ్ళకి తెలీదు అసలైన దాన్ని వదిలేసి అసత్యాన్ని స్థిరం చేస్తున్నారు మీరు మీ జీవనం గురించి స్పృహలో ఉంటే మీకు పర్సనాలిటీ ఎందుకు అది అవసరం లేదు మీరు వేరువేరు చోట్ల వేరువేరు వ్యక్తిత్వంతో ఉండొచ్చు నిజానికి ఇప్పటికే అలా ఉన్నారు లేదంటే ఇప్పటికే ఓ వ్యక్తిత్వంలో ఇరుక్కుపోయి ఉన్నారా కొందరు అలా ఉంటారు కొందరు తెలివి తక్కువ వారు ఒకే వ్యక్తిత్వంతో ఉంటారు మిగతా వాళ్ళ జీవితంలో వేరువేరు స్థలాల్లో వేరువేరు వ్యక్తిత్వాలతో ఉంటారు అవునా మీరు నన్ను కొంతకాలం ముందు చూసినట్లయితే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరానికి ముందు అంటే ధ్యానలింగం ప్రతిష్టాపన ముందు నేను పూర్తి భిన్నమైన మనిషిని ఎంతవరకు అంటే నాలో ప్రతీది వేరుగా ఉండేది అంతకు ముందు జరిగిన విషయాలన్నీ నా చేతిలో లేనివి కానీ ఇది మాత్రం స్పృహతోనే చేశాను ఆ రోజుల్లో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఒకే సంకల్పంతో ఉండేవాడిని ఆ తర్వాత జీవించే ఉంటానని నేను అప్పుడు అనుకోలేదు కానీ ఏదో జరిగింది ఆ తర్వాత నేను కూడా ముఖ్యమైన పని అయిపోయింది కాబట్టి నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసుకున్నాను ఆ కార్యం నెరవేర్చడానికి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాను ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి దానిని మార్చేసుకోవాలనుకున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళతో చూడండి నా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నాను మీరు ఆశ్చర్యపడకండి నేను ఇంకా అదే మనిషిని అని చెప్పాను వాళ్ళు పర్వాలేదు సరే ఇది అది అన్నారు నేను చెప్పాను పట్టుకునే ఉండండి ఎందుకంటే పరిస్థితులు మారుతాయి నా గురించి ప్రతీదీ మారుతుంది నా నిర్వహణ విధానం మాట్లాడే విధానం వస్త్రధారణ నేను చేసే ప్రతీదీ మారుతుందని చెప్పాను వాళ్ళు పర్వాలేదు మీరు మాకు తెలుసు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అది ఇది అన్నారు అది మంచిదే కానీ గట్టిగా పట్టుకుని ఉండని అని చెప్పాను పరిస్థితులు మారినప్పుడు మనుషులు వదిలి వెళ్ళిపోతారు చాలా మంది వదిలిపోయారు ఎందుకంటే వాళ్ళు నమ్మలేకపోయారు వాళ్ళకి తెలిసిన ఆ మనిషి ఎక్కడా ఆ మనిషి మాయమైపోయాడు అర్థమైందా ఇతను ఒక కొత్త మనిషి వాళ్ళు ఈ కొత్త మనిషిని గుర్తించలేకపోయారు నేను వాళ్ళకి చెప్పే మారిపోయాను అయినా వాళ్ళు వదిలిపోయారు చాలామంది వాళ్ళలో చాలామంది నాకు ప్రియమైనవారు చాలా ఆత్మీయులు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే నేను చాలా నాటకీయంగా మారిపోయాను నేను వాళ్ళతో చెప్పాను నేను మారుతున్నానని ఎందుకంటే ఒక రకమైన పని అయిపోయింది ఇప్పుడు నా పర్సనాలిటీ మార్చుకునే సమయం వచ్చింది నేనుండే తీరు నా డ్రెస్ విధానం నా మాటల విధానం నేనుండే విధానం నాకు సంబంధించిన ఇంకా నేను ఇష్టపడే ఆహారాన్ని కూడా మార్చేశాను నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాను కాబట్టి నా ఆహారాన్ని కూడా మార్చుకోవాలనుకున్నాను అలా వ్యక్తిత్వం అనేది మీరు స్వీకరించే విషయం కానీ దాని గురించి నా అవగాహన లేకుండా మీరు అదే నిజం అని అనుకుంటున్నారు మీరు దాన్ని పెంపొందించుకోవడం ఎలా అని అడుగుతున్నారు అంటే మీరు దాన్ని తయారు అవునా పెంపొందించుకోవడానికి మరో పదం తయారు చేయడం మీరు దానిని అలా తయారు చేస్తున్నారు మీ పనులకు అనుగుణమైన విధంగా దాన్ని తయారు చేసుకోండి కానీ అవసరమైనప్పుడు దాన్ని పక్కన పెట్టేయగలిగి ఉండాలి అది మీ మొహానికి అతుక్కుపోతేనే అప్పుడు అది ఘోరంగా ఉంటుంది ఆ తర్వాత బాధలన్నీ రావడం మొదలెడతాయి మీరు ఏ రకమైన పర్సనాలిటీ అయినా స్వీకరించవచ్చు కానీ మీరు దాన్ని పక్కన పెట్టేయాలనుకున్నప్పుడు మీరు దాన్ని వదిలేయగలిగి ఉండాలి ఒక యోగి ఉండేవాడు ఆయన పెద్ద జ్ఞాని ప్రజలు అతని దగ్గరికి వెళ్ళేవారు గుంపులు గుంపులుగా వెళ్ళేవారు రాజుగారు కూడా మును దగ్గరికి వెళ్ళి అంతా చూసి ఇలాంటి జ్ఞాని తన కొలువులో ఉండాలని అనుకున్నాడు అప్పుడు మునితో రాజుగారు మీరొచ్చి మా ప్రధానమంత్రిగా ఉండాలి మీలాంటి జ్ఞాని ఇలా చెట్టు కింద కూర్చుని వృధాగా ఉండిపోకూడదు మీరు ప్రజలకు ఉపయోగపడాలి అన్నాడు ముని చూడు రాజా మీరన్నది బాగుంది కానీ నాదొక షరతు మీ భవనంలో నాకొక గది ఇవ్వాలి అక్కడ నేను ప్రతిరోజు ఒక గంట కడుపుతాను మీరు ఎప్పుడూ ఆ గదిలోకి తొంగి చూడకూడదు మీరు ఎప్పుడూ దాని గురించి ప్రశ్నించకూడదు ఎప్పుడూ తలుపులు బద్దలు కొట్టి లోనికి రాకూడదు ఈ గదిలోకి ఎవరూ రాకూడదు మీరు గాని మీ సేవకులు సేవకులుగాని మీ గూఢచారులుగాని ఏ ఒక్కరు అన్నాడు అప్పుడు రాజు అది సమస్యే కాదు దానికేం భాగ్యం మీ గదిలోకి చూడాలని నేనేందుకు అనుకుంటాను తీసుకోండి అన్నాడు ఏదైనా ముఖ్యమైన సమావేశం జరిగినప్పుడు మంత్రిగా మారిన ఈ యోగి రాజభవన నివాసానికి అనువైన దుస్తులు వేసుకుని అతని గదిలోకి వెళ్ళేవాడు బట్ దానిలోకి వెళ్ళి గడి వేసుకుని ఒక గంట గడిపి బయటకు వచ్చేవాడు కొన్ని నెలలు సంవత్సరాలు గడిచాయి కానీ రాజుకి కుతూహలం బాగా పెరిగిపోయింది ఈ ఆరాటంతోనే మనం గ్రహం దాకా వెళ్తున్నాం లోపల ఆ ముని ఏ ఘనకార్యం చేస్తున్నాడా అని అతనికి తెలుసుకోవాలనిపించింది ఇంతలో ఏదో పొకారు కూడా పుట్టింది అతను ఏదో చేస్తున్నాడని అతనికి లోపల ఎవరో ఉన్నారని అతను ఒక శత్రు కూడచారు కావచ్చని అతని ఇక్కడికి అకస్మాత్తుగా వచ్చాడు అతను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ రాజభవనం అంతా ఆ గదిలో తన ఏం చేస్తున్నాడో అన్న ఆతృతతో ఉన్నారు ఆ గదిలో ఏముందో చూడాలని ప్రతి ఒక్కరికి కోరిక కానీ అది ఎప్పుడు తాళం వేసుంటుంది ఆ యోగి లోపలికెళ్తాడు కొంత సమయం గడిపి బయటకు వస్తాడు ప్రత్యేకంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు అతను లోపలికి వెళ్తాడు ఎన్నో రకాల పుకార్లు చెలరేగాయి ఒకరోజు రాజుగారు ఉండబట్టలేక ముని ఇలా ప్రశ్నించారు ఆ గదిలో ఏముందో నేను చూడాలి అని సరే మీరు నాకు చేసిన వాగ్దానం ఒకటి ఉంది మీరు ఆ వాగ్దానం తప్పితే నేను వెళ్ళిపోతాను అన్నాడు రాజుగారు ఎదురు చెప్పలేకపోయారు రాజుగారికి యోగిని వదులుకోవాలని లేదు అతను చాలా తెలివైనవాడు అప్పుడు రాజుగారి ఆస్థాన సభ్యులు మీరు దీన్ని ఎలా ఒప్పుకుంటారు లోపల ఏం జరిగేది మనకు తెలియదు అది ప్రమాదం కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు ఇలా అనడం మొదలు పెట్టారు ఒకరోజు యోగి అక్కడ లేనప్పుడు వాళ్ళ గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు వాళ్ళు గదంతా చూశారు ఖాళీగా ఉంది సామాన్ ఏమీ లేదు కేవలం ఖాళీ గది అక్కడ ఏమీ లేకపోవడం చూసి అయితే ఇక్కడ తను ఏం చేస్తున్నాడు అని అనుకున్నారు తర్వాత వాళ్ళొక మూలన అక్కడ బాగా చిరిగిపోయిన బట్టలు వేలాడదీసి ఉండడం చూశారు ఇంకా ఒక భిక్ష పాత్ర కూడా ఉంది వాళ్ళకి వాళ్ళకదేమిటో అస్సలు అర్థం కాలేదు తర్వాత యోగి లోపలికొచ్చాడు సరే మీరు చూడాలనుకున్నారు చూశారు రాజ్ అడుగుతాడు ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అతను నేను ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాను నా చిరిగిన బట్టలు వేసుకుని భిక్ష పాత్రతో కూర్చుంటానన్నాడు అంటే ఇదంతా ఎందుకంటే నేను దేంట్లోనూ చిక్కుకోదలుచుకోలేదు అంటే ఈ రాజభవనంలోని విషయాలతో నా జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదనుకున్నాను ఈ దుస్తులు ఆభరణాలు ఈ బాదరబందీల మధ్య అందువల్ల నేను ఇక్కడికి వచ్చి బట్టలు వేసుకుని భిక్షపాత్రతో కూర్చుని నిర్ణయాలు తీసుకుని బయటకు వస్తాను కానీ ఇప్పుడు మీరు మీ వాగ్దానాన్ని నిలుపుకోలేదు అంటూ వెళ్ళిపోయాడు మరి ధ్యానం అనేది కూడా ఇదే ప్రతిరోజు మీరు కూర్చున్నప్పుడు మీరు అన్ని వదిలేసి అక్కడ కూర్చుంటే అక్కడ మీరు ఏమీ చేయనవసరం లేదు మీరు అక్కడ ఊరికే కూర్చుంటే చూడండి ఏదైనా కృత్రిమంగా చేస్తే అలా చేసిన వాటికి సపోర్ట్ అవసరం ఉంటుంది అవునా ఇప్పుడు ఒకవేళ మీరు ఒక అబద్ధం చెప్పారనుకోండి అది నిలబడడానికి నిరంతరం మీ సపోర్ట్ కావాలి అవునా కానీ అది ఒక అయితే మీరు మర్చిపోయినా కూడా అది అలాగే ఉంటుంది అవునా నేను చెప్పేది అర్థమవుతుందా ఒకవేళ అది నిజమైతే అది మీరు మర్చిపోయినా అది అలాగే ఉంటుంది సమస్య ఏం లేదు కానీ అది అబద్ధం గనకైతే మీరు దానికి ప్రోద్బలం చేస్తూ ఉండాలి మీ వ్యక్తిత్వం ఒక అబద్ధం మీ అస్తిత్వం మీ ఉనికి ఇవే సత్యం మీరు దీనిని నిలబెట్టన అవసరం లేదు అది ఎలాగో ఉంటుంది సమాజం కోసం తయారు చేసుకున్నది మీరు సమాజంలో పనిచేయడానికి మీకు విధమైన మేకప్ కావాలి మీరు దాన్ని తీసి పక్కన పెట్టగలిగి ఉండాలి మీరు నిద్రపోయేటప్పుడు పూర్తిగా మేకప్తో ఉంటే అప్పుడు మీలో ఏదో లోపం ఉన్నట్లు